Hi friends, Namaste. Nen me Mrudula. Welcome to our channel Mrudula's Challenges. Friends, ippudu manam walnuts gurinchi telusukundamandi. Ade nandi telugulo akrot antaru kada. Vaati gurinchi telusukundam. Oka top 10 amazing benefits unnayandi. Ee upayogalu telisthe ayyo ee upayogalu inta matuku manaku teliyalede ani meere aascharyapotarandi. Mari varusaga mana aa walnuts yokka upayogalu telusukundam. Antaku munduga మీరు కనుక ఈ లోపల మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అలా చేస్తే కనుక మన లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సరే మనం ఇంకా ఆలస్యం చేయకుండా వాల్నట్స్ యొక్క ఉపయోగాలు తెలుసుకుందామండి మనకి మామూలుగా వాల్నట్స్ చూడడానికి ఎలా కనిపిస్తాయండి మెదడు ఆకారంలో కనిపిస్తాయి కదండి ఆశ్చర్యం ఏంటంటే ఇది మెదడు పనితీరుకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి వాల్నట్స్లో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయండి ఇది బ్రెయిన్ను హెల్దీగా ఉంచుతుంది దాంతో బ్రెయిన్కు సంబంధించిన అంటే మతిమరుపు సంబంధించిన వ్యాధులన్నీ తగ్గిపోతాయండి ముఖ్యంగా చదువుకునే పిల్లలు గనక వాల్నట్స్ తింటూ ఉంటే వాళ్ళ మెమరీ పవర్ ఇంప్రూవ్ అవుతుందండి అంటే చదువుకున్నది బాగా గుర్తుంచుకోవడం పిల్లలనే కాదు అందరూ తింటే వాళ్ళ మెదడు యొక్క పనితీరు అదంతా చక్కగా గుర్తుండడం మైండ్ పవర్ అదంతా బాగా పెరుగుతుంది సెకండ్ యూజ్కి వచ్చేసరికి ఈ వాల్నట్స్లో బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గిస్తుంది శరీరంలో మంచి కొలెస్ట్రాల్ లెవెల్ని రెగ్యులర్ చేస్తుంది దీంతో గుండెకి సంబంధించిన వ్యాధులు అనేవి తొందరగా రావు అంటే హార్ట్ అటాక్ అలాంటివన్నీ తొందరగా రాకుండా చేస్తాయి ఈ వాల్నట్స్ అనేవి థర్డ్ వన్ వచ్చేసరికి ఈ వాల్నట్స్ అనేవి డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ని బాగా కంట్రోల్ చేస్తాయి ఫోర్త్ వన్ వచ్చేసరికి వాల్నట్స్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి క్యాన్సర్ కణాల గ్రోత్ని అడ్డుకుంటాయి శరీరంలో క్యాన్సర్కి కారణమయ్యే కణాలను పూర్తిగా నాశనం చేస్తాయి వాల్నట్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి ఒత్తిడిని డిప్రెషన్ని తగ్గించడానికి సహాయపడతాయి రెగ్యులర్గా వాల్నట్స్ని కనుక తీసుకుంటే మూడ్ స్వింగ్ అనేవి తగ్గుతూ ఉంటాయి ఇదే మన ఫిఫ్త్ యూజ్ అండి నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసరికి మెటబాలిజం రేట్ని కూడా బాగా పెంచుతాయి వాల్నట్స్లో ఐరన్ కాల్షియం పొటాషియం కాపర్ ఉంటాయి ఇవి శరీరంలో మెటబాలిజంని చాలా వేగంగా మెరుగుపరుస్తాయి ఇంకా మన సెవెంత్ టిప్ మెయిన్ టిప్ అందరూ చాలామంది కోరుకుంటుంటారు కదా వెయిట్ బరువు బాగా ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి దాని గురించి కూడా ఈ వాల్నట్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి శరీరానికి అవసరమయ్యే మంచి ఫ్యాట్ కంటెంట్స్ అనేవి వాల్నట్స్లో ఉంటాయి ఎక్కువ సమయం ఇవి ఆకలి అనిపించకుండా ఉంచడానికి బాగా యూజ్ అవుతాయి ఇవి తింటే ఒకసారి ఆకలి లేదు అన్న ఫీలింగ్ వస్తుంది దాంతో మనం ఎక్కువ ఆహారం తీసుకోలేము దీనివలన మనం బరువు అనేది ఎక్కువ పెరగకుండా చూస్తుంది బరువు తగ్గడానికి యూజ్ అవుతుంది అలాగే అదనపు బరువు పెరగకుండా కూడా బాగా యూజ్ అవుతాయి ఈ వాల్నట్స్ అనేవి ఇంకా మనం నెక్స్ట్ టిప్కి చూద్దాం అంతేకాకుండా కొలెస్ట్రాల్ లెవెల్ను తగ్గిస్తుంది ఇదేనండి మన ఎయిత్ టిప్ వాల్నట్స్లో ఫ్యాటీ యాసిడ్స్ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ విటమిన్స్ మరియు ఎసెన్షియల్ మినరల్స్ అధికంగా ఉంటాయి వీటి వలన ఇవి బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గించి కొలెస్ట్రాల్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంచడానికి బాగా యూజ్ అవుతుంది మన నైన్త్ టిప్ వచ్చేసరికి ఈ వాల్నట్స్లో మెలటోనిన్ ఉంటుందండి ఇది హాయిగా నిద్రపోవడానికి బాగా యూజ్ అవుతుంది దీనివలన నిద్ర లేమి సమస్య అనేది దూరం అవుతుంది ఇంకా లాస్ట్ వన్ మన టెన్త్ టిప్ వచ్చేసరికి ఎముకల బలహీనతను వాల్నట్స్ అనేవి తగ్గిస్తాయండి వాల్నట్స్లో ఆల్ఫా లినోనిక్ యాసిడ్ ఉంటుంది ఇది ఎముకలు మరియు పళ్ళ యొక్క బలహీనతను తగ్గించి అవి దృఢంగా ఉండడానికి యూజ్ అవుతాయి అంతేకాకుండా ఈ వాల్నట్స్ తోటి ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి అది బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో చేస్తుంది వాల్నట్స్లో ఫ్యాలీ శాచురేటర్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఇవి శరీరంలోని బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుతాయి ఇవేనండి అద్భుతమైన వాల్నట్స్ ఉపయోగాలు మరెందుకు ఆలస్యం రోజు కొన్ని వాల్నట్స్ తినండి మీరు మీ శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి మరియు మానసిక ప్రశాంతతకి అన్నిటికీ చాలా యూజ్ అవుతాయి అంతేకాకుండా ఈ వాల్నట్స్లో ఒక చిన్న
లోపం ఉందండి. అంటే ప్రతి మనిషిలోనూ చెడు ఉన్నట్లే ఈ వాల్నట్స్లో కూడా ఒక చిన్న లోపం ఉంది. అదేంటంటే ఎలర్జీ లక్షణాలు అనేవి ఉంటాయండి. ఒకవేళ మీలో ఎవరికైనా ఎలర్జీ లక్షణాలు ఉంటే మీరు కొంచెం చూసుకోండి. ఇవి తింటే ఎలర్జీగా ఉంటే కనుక మాత్రం ఆపేయండి. ఎందుకంటే ఇది కొంచెం ఎలర్జీని క్రియేట్ చేస్తుంది. లేదు అంటే కనుక మీరు తప్పకుండా వాల్నట్స్ తినండి. చాలా అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.